అంబేద్కర్ జిల్లా పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తే అన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. టీడీపీ జనసేన పార్టీలు సైతం దీనికి మద్దతు ఇచ్చాయన్నారు. అయితే ఆ రెండు పార్టీలు జనం ముందు ఒకలా మరో వెనక మరోలా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అప్పట్లో తుని ఘటనకు చంద్రబాబుయ్ కారణమన్నారు. నిన్నటి కోనసీమ గొడవలకు కూడా చంద్రబాబుయ్ కారణమన్నారు. అప్పట్లో తుని ఘటనను ప్రీప్లాన్డ్గా చేశారని, నిన్న జరిగిన గొడవలు కూడా ప్రీప్లాన్డ్గా చేశారన్నారు. ఈ గొడవల్లో నిందితులు ఎవరున్నా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి పేరు పెట్టమని ప్రతి పార్టీ డిమాండ్ చేశాయి. కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, కొన్ని పార్టీలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేధావులు, ప్రజలు కూడా అందరూ కూడా ఏకకంఠంతో అంబేద్కర్ జిల్లాని సపోర్ట్ చేశారు. కానీ కొన్ని రాజకీయ మళ్ళీ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండూ కూడా ముందు ఒకలాగా, ప్రజల ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ సంశయాన్ని సమన్వయాన్ని పాడు చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాలి, దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. తుని ఇన్సిడెంట్ జరగడానికి 100కి 100 పాళ్ళు కారణం చంద్రబాబు నాయుడే. ఆ రోజు తుని ఇన్సిడెంట్ జరగడానికి అదేవిధంగా అదే రకమైన ఇన్సిడెంట్ ఇది కూడా జరగడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక ట్రైన్ని తగలబెట్టాలంటే ఏదో అగ్గిపుల్ల గీసి పడిసేస్తే ట్రైన్ తగలబడిపోదు. వాళ్ళు ట్రైన్లో జర్నీ చేసి వచ్చి ట్రైన్ లోపల నుంచి కట్ చేసి పెట్రోల్ అది పోసి ట్రైన్ని తగలడం జరిగింది తుని సంఘటనలో. ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు అప్పట్లో. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దాడి చేయడం కూడా ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది. ఎందుకంటే వ్యవస్థలు అంటే భయం లేదు. అతను కవర్ చేయడానికి ఎల్లో పత్రికలు, పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ళు రెడీగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రజలంటే భయం లేదు, చంద్రబాబు నాయుడికి వ్యవస్థలంటే భయం లేదు. ఒక్క మాట నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? అదేవిధంగా మీ పార్టీ తరఫున మీరు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? పబ్లిక్గా ఒక మాట మాట్లాడి వెనకాల నుంచి వేరే రకమైన కార్యక్రమాలు చేయడం మీరు చేస్తలేదా అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ సూటుగా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడు, ఒకటి మాట నేను చూస్తున్నాను. నిన్న జరిగిన సంఘటనలన్నీ మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకుని, మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకుని చూడండి. ప్రతి మీడియా క్లిప్పింగ్లోని, చాలా మీడియా క్లిప్పింగ్స్లో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అరుచుకుంటే వెళ్ళిన పరిస్థితులు నా కళ్ళతో నేను చూస్తాను. కావాలంటే మీ అందరికీ కూడా నేను చూపించగలను కూడా.